స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gautharpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. పీడికలో ఉన్నప్పుడు లవ్ చేసుకున్నాం మేడం, అంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం మేడం. ఈ విషయం వాళ్ళ నాన్నగారికి తెలిసింది మేడం. తెలిస్తే వాళ్ళు మా ఇంట్లో బెదిరించారు. మా నాన్నగారికి మేము తెలిసిన తర్వాత ఎంత చెప్పినా ఎంత ఒప్పించినా కానీ అసలు వినడం లేదు. నన్ను బెదిరించడం కానీ లేదంటే తినని బెదిరించి వీళ్ళ అమ్మ నాన్నని బెదిరించి కొట్టడం, ఇతను ఒకసారి కొట్టారు కూడా. ఎంత బతిమలాడినా ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ ఒప్పుకోవడం లేదు. ఇంకా మాకు చనిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు మేడం. మీ చనిపోవటం పాడు గాను, వచ్చిన కాని అదే డైలాగ్ చెప్తున్నారు. అంత ఈజీ అయిపోయిందమ్మా మీకు. హలో డాడీ, నేను గౌతమ్ అని మాట్లాడుతున్నాను డాడీ. రెక్కలు ముక్కలు వర్క్ చేసి పిల్లలను డెవలప్ చేస్తే ఎవడో ఒకడు వచ్చి కొంగిస్కా గొట్టంగాడు వచ్చి మాట్లాడితే అట్లా మాట్లాడకూడదండి. మీరు పెద్దోళ్ళు అయ్యండి, మనం అట్లా మాట్లాడకూడదు కదండి. తనకు అవకాశం ఇవ్వాలి కదా నాన్న. మీరు అవకాశం ఇవ్వాలి. అతనికి ఏం అర్హత ఉందని ఇస్తారా మా అవకాశము? దోసల కూతురమేనా? మాది వచ్చేసి తెలంగాణ, తనది వచ్చేసి ఆంధ్ర. కమ్యూనిటీ వైజ్ కూడా డిఫరెన్స్ ఉన్నది. కమ్యూనిటీ ఒకటి, ఇద్దరు రాష్ట్రాలు వేరు. రాష్ట్రాలు దాటిన ప్రేమలు, అబ్బాయిని కొట్టడం కానీ వాళ్ళ అమ్మ నాన్నలను బెదిరించడం కానీ ఇదే చేస్తున్నారు. మా బిడ్డలు ఈ విధంగా చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మేము అర్థం చేసుకోగలం. మీరు చెప్పిన ప్రతి సమస్య కూడా నిజంగా మీకు బాధ కలిగించేటటువంటి విషయం. నాన్న ఇలా మాట్లాడితే నాకు చనిపోవడం తప్ప వేరు దారి లేదు నాన్న. నేను అందుకనే ఇలా పిల్లలు కానీ వెళ్ళిపోతేనండి మాకు ఒక హైకోర్టు అంటే మన చట్టం ఒక అవకాశం కలిగించింది. ఈ వయసులో మొదటి నుంచి టెన్షన్స్ ఏంటి మేడం? ఏ పిల్ల కోసం అయితే మనం ఇంత కష్టపడ్డామో ఆ పిల్ల కోసం మళ్ళీ మొదటి నుంచి ఆలోచించాల్సిన పరిస్థితికి వచ్చింది జీవితం. లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి స్వాగతం. అమ్మా నమస్తే. నమస్తే అండి. అమ్మా, గౌతమి సందీప్ అనే ఇద్దరు పిల్లలు మన అప్రోచ్ అయ్యారమ్మా. మేమిద్దరం చనిపోదాం అనుకుంటున్నాం అంటే డిసైడ్ అయిపోయారనమాట. అంత కష్టం ఏమొచ్చిందో ఒకసారి మనం తెలుసుకుందాం. అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, సమాజం ఉంటుంది, చుట్టాలు ఉంటారు, ఇంకా వాళ్ళకి వేరే ప్రపంచంతో సంబంధమే లేదంటమ్మా. ఇద్దరు తనువు చాలిస్తారట. ఓ మై గాడ్. మరి వాళ్ళతోనే మనం మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. చెప్పమ్మా సందీప్. ఎవరు అసలు ఆ అమ్మాయి, ఎట్లా పరిచయం నీకు? నా కాలేజ్ లో పరిచయం మేడం. మీ క్లాస్మేట్? జూనియర్ మేడం, నాకు 2 ఇయర్స్ బ్యాక్ జూనియర్ అన్నమాట. ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం అంటే బీటెక్ లో ఉన్నప్పుడే పరిచయం. ఓకే. బీటెక్ లో ఉన్నప్పుడు లవ్ చేసుకున్నాం మేడం, అంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం మేడం. బీటెక్ లోనే? బీటెక్ లోనే. ఓకే. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మేడం. ఓకే. ఈ విషయం వాళ్ళ నాన్నగారికి తెలిసింది మేడం. తెలిస్తే వాళ్ళు మా ఇంట్లో బెదిరించారు. మీదే ఊరు? మాది విజయవాడ మేడం. అమ్మాయిది? నీదమ్మా? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. ఓకే. అసలు సమస్య ఏంటి అంటే వాళ్ళు ఇంట్లో ఒప్పుకోవట్లేదు మేడం. మేమిద్దరం కలిసి బతుకుదాం, చచ్చిపోతాం అవసరమైతే. ఇంకా చచ్చిపోవటమే ఫైనల్? ఒప్పుకోపోతే చచ్చిపోతాం మేడం. నువ్వేమంటావు తల్లి? నేను అదే అంటాను మేడం. మా నాన్నగారికి మేము తెలిసిన తర్వాత ఎంత చెప్పినా ఎంత ఒప్పించినా కానీ అసలు వినడం లేదు. నన్ను బెదిరించడం కానీ లేదంటే తినని బెదిరించి వీళ్ళ అమ్మ నాన్నని బెదిరించి కొట్టడం, ఇతను ఒకసారి కొట్టారు కూడా. ఎంత ప్రయత్నించినా గానీ ఒప్పుకోవడం లేదు. సో మాకు ఇంకా ఏం ఆప్షన్ లేదు. అది ఒక్కటి. నేను ఒక్కతే అమ్మాయి మేడం. మీ నాన్నగారు ఏం చేస్తారు? మీ నాన్నగారు బిజినెస్ మ్యాన్. మీ నాన్నగారు? మేడం తో మాట్లాడు ఒకసారి. మేడం నమస్తే. నమస్తే అమ్మా. పెద్దలు ఎందుకు ఒప్పుకోవట్లేదు? మా ఫాదర్ యాక్చువల్లీ బిజినెస్ మ్యాన్ అండి. నేను ఒక్కతే అమ్మాయి. చిన్నప్పటి నుంచి చాలా ముద్దుగా ఏ లోటు లేకుండా చూసుకున్నారు. సో నేను స్టడీస్ కని చెప్పి హైదరాబాద్ రావడం జరిగింది. సో ఇక్కడ బీటెక్ లో చదువుతున్నప్పుడు ఈ అబ్బాయి పరిచయం అయ్యాడు. ఒక 2 ఇయర్స్ నుంచి బాగా కేరింగ్ గానీ బాండింగ్ బాగా ఇదై నేను ఇంకా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. అది మా నాన్నగారితో చెప్పాను. బట్ మా నాన్నగారు అస్సలు మమ్మల్ని మీతో పాటు బీటెక్ చేశారు కానీ ఉద్యోగం లేదు, ప్రయత్నిస్తున్నాడు. అంటే ఎంతకాలం అయింది బీటెక్ కంప్లీట్ అయ్యి? చదువుతున్నారా? అయిపోయింది. 2 ఇయర్స్ అయిపోయింది మేడం. కంప్లీట్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. మీరు ఇంకా చదువుతున్నానండి? 4th ఇయర్ అండి. ఓకే. సో అదే చెప్పాను కానీ వినడం లేదు.
చంపేస్తా అంటున్నారు. ఉద్యోగం లేకపోవటం ఒక్కటే సమస్య, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా వారికి? ఉద్యోగం కాకుండా వీళ్ళది పేద ఫ్యామిలీ మేడం. మీ నాన్నగారికి తెలుసా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి? ఇవన్నీ నువ్వు చెప్పావా? మాట్లాడారా ఆయన? మాట్లాడారండి. సో అయినా గానీ వెళ్ళి బెదిరించడం గానీ ఎలా చేసుకుంటావు, కొట్టడం గానీ ఇలా చేశారు మేడం. ఎంత బతులు ఆడినా ఎంత రిక్వెస్ట్ చేసినా గానీ ఒప్పుకోవడం లేదు. ఇంకా మాకు చనిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు మేడం. మీ చనిపోవటం పాడు గాను, వచ్చిన కాని అదే డైలాగ్ చెప్తున్నారు. అంత ఈజీ అయిపోయిందమ్మా మీకు? ఇంట్లో పరిస్థితి ఏంటి? కష్టపడి జాబ్ తెచ్చుకొని అమ్మాయిని చూసుకుందామని ఉద్దేశంతో ఉన్నాను మేడం. వాళ్ళకి చెప్తే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకుండా మా పేరెంట్స్ మీద బెదిరిస్తారు మేడం. ఇంటికి వచ్చి కొట్టి అదంతా బెదిరించడం అవసరం? వాళ్ళు కొట్టి మేమే ఇద్దరం కలిసి చచ్చిపోతాను మేడం. ట్రైల్స్ లో ఉన్నావా? జాబ్ కోసం ట్రై చేస్తున్నా. బ్యాక్లాగ్స్ ఉన్నాయి మేడం, అవి కొద్దిగా క్లియర్ చేసుకున్న తర్వాత చేసుకుందాం అని చెప్పి మేడం. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఎలా బతుకుతారు? నువ్వు తన్ని ఎలా పోషిస్తావు? రేపొద్దున అంటే మీ ఇద్దరేనా, రేపు మూడో వాళ్ళు వస్తారు మీ జీవితంలోకి, ఎలా పోషిస్తావు నువ్వు? ఏదో పని చేసుకుంటా మేడం. అంటే ఇది సినిమా కాదు కదా నాన్న, ఏదో ఒక పని చేసేసుకుని తెల్లారిపాటికి నువ్వు కోటేశ్వరుడైపోయి ఉద్యోగం చేసేసుకుని సంపాదించేసేయడానికి ప్రాక్టికల్ గా ఆలోచించండి. అదే ఇబ్బంది పడుతున్నారేమో వాళ్ళ నాన్నగారు. ఇక్కడ మేడం ఒక్కటి, వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు వద్దంటున్నారు అన్నదే ఆలోచించాలి. అవునమ్మా, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తుంటారు ఆనాటి నుంచి ఈనాటి మటుకు కూడా. ఎందుకు వ్యతిరేకిస్తారంటే వాళ్ళు ప్రేమకి వ్యతిరేకులు కాదు, శత్రువులు కాదు. వాళ్ళు కేవలము వాళ్ళ భవిష్యత్తు, ప్రేమికుల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చూడగలుగుతారు వాళ్ళ జీవితానుభవంతో. అమ్మా అసలు నీకు ఎందుకు ఇష్టం? మేడం కేరింగ్ మేడం, మా నాన్నకంటే బాగా చూసుకున్నాడు. ఒకరినొకరిని అర్థం చేసుకోవడంలో కానీ, నాకు ఎప్పుడు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మా నాన్నకంటే ఎక్కువ బాగా చూసుకున్నాడు. సో అది అర్థం చేసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. ప్రేమ చూపించేది నాకు, నా జీవితాంతం కలిసి ఉంటదని అని చెప్పి పాపం మాట్లాడేది నాతో. అలాంటి వాళ్ళు నాకు లైఫ్ లాంగ్ బాగుంటారని అనుకుంటాం కదా మేడం. మాటలు చదువు కదా మేడం, వాళ్ళు పెట్టినా పెట్టపోయినా మాటలు అనేవాళ్ళు మేడం. ఆ మాటలకి ప్రేమికి నాకు కనెక్ట్ అయ్యాయి మేడం కొంచెం బాగా. గౌతమి ఒక పేద పిల్లోడిని ఎంచుకొని ఆయనలోని ఏమి ఆశించకుండా తన జీవితం ఆ పేదరికంలో ఎలా కొనసాగుతుందో తను అర్థం చేసుకునే వయసు ఉంది, చదువు ఉంది. అలాగే ఆ అబ్బాయి కూడా తన యొక్క సహాయాన్ని లేదా తన యొక్క మాటలు తీరుని ఇవన్నింటినీ మెచ్చుకోవడం, ఆ సంస్కారాన్ని గౌరవించడం కూడా ఒక మంచి విషయం. మంచి విషయం. కానీ ఇక్కడ పెద్దలు ఎందుకు వద్దంటున్నారు అన్న విషయానికి చాలా కారణాలు ఉండి ఉండొచ్చు. కానీ ఆ కారణాలు ఏంటో వీలైనంత మటుకు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా మనం వింటే బాగుంటది ఏమని నేను అనుకుంటాను. మీ నాన్నగారితో ఏమన్నా మాట్లాడదామా? ఒకసారి మాట్లాడతారంటావా ఆయన? మాట్లాడతాను. మాట్లాడదాం. మాట్లాడేకి ముందు బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? మేడం మాది వచ్చేసి తెలంగాణ, తనది వచ్చేసి ఆంధ్ర. కమ్యూనిటీ వైజ్ కూడా డిఫరెన్స్ మాది. సో ఈ రీజన్స్ మా నాన్నకి చాలా. కమ్యూనిటీ ఒకటి, ఇద్దరు రాష్ట్రాలు వేరు, రాష్ట్రాలు దాటిన ప్రేమలు. ఇంకా డబ్బు మెయిన్. మేము బాగా రిచ్ ఫ్యామిలీ, వాళ్ళది వచ్చేసి అసలు ఏం లేదు. గౌతమి కాల్ చేయనా. హలో 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 డాడీ, నేను గౌతమ్ అని మాట్లాడుతున్నా డాడీ. ఎందుకు ఫోన్ చేసావు డాడీ? ఏంటి డాడీ ఎలా ఉంటావు? అసలు నీకు ఒక తండ్రి అనే గౌరవాన్ని నువ్వు ఇస్తున్నావు ఫస్ట్ డాడీ? అలా కాదు డాడీ, నేను చెప్పిన మాట కూడా మీరు వినాలి కదా. ఏమిటో అమ్మా, మిమ్మల్ని కనిపించి కష్టపడి ఇన్ని సంవత్సరాలుగా అల్లారు ముద్దుగా చూసుకుంటే మీ అంతకు మీరు కాళ్ళు వచ్చి రెక్కలోకి వచ్చి ఎగిరిపోతే మేము ఎంత దిప్పలు పడుతున్నాం ఇక్కడ. ప్రేమించిన వాడిని కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి కదా నాన్న. ఏది ఏది ప్రేమించుకోవాలమ్మా, ఏది ఏది ప్రేమించుకోవాలి? ప్రేమించే వాడికి ఒక అర్హత ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకో. నేను ఎంత అల్లారు ముద్దుగా చూసుకున్నావో, ఇక్కడ మొత్తం ఊళ్ళ తల మొత్తం వెతుకోకుండా చేసిన పరిస్థితి తెచ్చావు నువ్వు. అలా కాదు నాన్న, నేను మీకు చెప్పాను కూడా కదా, మీరు ఒకసారి చూసి ఒక అతనికి అవకాశం ఇవ్వాలి కదా నాన్న. మీరు అవకాశం ఇవ్వాలి అతనికి? ఏం అర్హత ఉందని ఇస్తారమ్మా అవకాశము? దోస నా కూతురమేనా? ఎంత ముద్దుగా చూసుకున్నావు, కాలు కింద పెడితే కందిపోతుందేమో నా కూతురని రెక్కలు ముక్కలు కష్టపడి నీ కోసం ఇంత చేస్తే కాళ్ళు కొని నువ్వు కావాల్సిన ఫోన్లు అందిపిస్తే నువ్వు ఒక్క దెబ్బతో తండ్రి అనే విషయాన్ని మర్చిపోయినావు నువ్వు. నాన్న ఇలా మాట్లాడితే నాకు చనిపోవడం తప్ప వేరు దారి లేదు నాన్న. చనిపోమ్మా, ఇక్కడ మేము కూడా వస్తూనే ఉన్నాం తెలుసా. ఊర్లో ఊర్లో తల ఎత్తుకోలేక ఎట్లున్నట్టు పరిస్థితి. ఎక్కడ ఎక్కడ కూతురు ఎక్కడ ఏ సమాధానం చెప్తావు? ఎక్కడ పోయినా చెప్తావు నాన్న? మీకు ఊరు పరువు కావాలా?
కూతురు ఇది కావాలని అన్న చెప్పండి. ఇంత కష్టపడి పెంచినావు కదా, ఒక్కసారి ఒక్క నిమిషం నువ్వు ఆలోచించావా? మా నాన్నగారు ఎంత నా కోసం చేశారు, ఏది కావాలంటే అది ఇప్పించారు, ఏది కావాలంటే చేశారు. అలాంటి నాన్నకి ఒక మాట చెప్పాలి, నాన్నకు కూడా ఒక ఇష్టాలు ఉంటాయని నువ్వు ఏనాడైనా చెప్పినావా? నాన్న నేను ప్రేమించాను కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు కదా నాన్న, అది మీకు ఒప్పించి చేసుకుందామని నేను ఇప్పటిదాకా మీరు బతిమలాడుకుంటూనే వచ్చాను, కానీ మీరు మాత్రం మీ అబ్బాయిని కొట్టడం కానీ వాళ్ళ అమ్మ నల్లని బెదిరించడం కానీ ఇదే చేస్తున్నారు. అయినా ఒక విషయం అమ్మా, నీకు చాలా సార్లు చెప్పినావా, మన స్టేటస్ ఏంటి, మన మన పద్ధతులు ఏంటి, మనం ఏంటి, అసలు అవతల వాడికి ఒక చదువు ఉందా, చదువుకుని పాస్ అయ్యిందా, ఉద్యోగం చేసే అర్హత ఉందా, అతనికి ఏమాలోచించాడు అసలు? చేస్తాడు నాన్న, ట్రై చేస్తున్నాడు. నేను అదే చెప్తాను కదా, పాస్ అయ్యిందా? అవ్వలేదు కానీ ట్రై చేస్తున్నాడు నాన్న. మళ్ళీ ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళిన వాళ్ళే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక రోడ్ల మీద పెట్రోల్ బంకులో పనిచేస్తున్నారు. ఈ ఊర్లలో ఉండే వాళ్ళు వీళ్ళు ఎలా నేర్చుకుంటారు, ఎలా పాస్ అవుతారు, ఎలా నిన్ను పోషిస్తారు, ఎలా చెప్పు, నువ్వే చెప్పు. ఏదో ఒక రకంగా పెట్టి పోషిస్తారు, ఏదో ఒక రకంగా ఎట్లా పోషిస్తారు, నాకు అర్థం కాదు, ఏదో రకంగా ఎట్లా పోషిస్తారు? నాన్న మీరు మాట్లాడితే నాకు చనిపోవడం తప్ప వేరే దారి లేదు, అందుకనే మీరు కాదు, మీరు చేసిన పనికి నేను ప్రతి నిమిషం చచ్చిపోతున్నా ఇక్కడ, నాకు అసలుకి ప్రతి నిమిషం చచ్చిపోవాలి నేను. ఎంత పని చేశారు చెప్పకుండా చెయ్యకుండా, ఒక మాట అడగాలి కదా, నీకు ఏం తక్కువ చేసినావు, నేను ఏం తక్కువ చేసినావు నీకు, నీకు మీకు ఎవరి దగ్గర ఎవడ ఒక వేస్ట్ ఫేవర్ దగ్గరికి ఒక వాడు చదువు నేను అన్ని ఎంక్వైరీ చేసిన, ఒక కాలేజీలో పాస్ మార్క్ లేదు, ఒక అటెండెన్స్ లేదు, అలాంటి వ్యక్తి దగ్గర నువ్వు పెట్టుకుంటే ఏ విధంగా నువ్వు జీవితాన్ని ముందుకు తీసుకెళ్తావు? నాన్న నేను చెప్పేది ఒకసారి వినండి, నన్ను ఒక్కసారి అబ్బాయితో మాట్లాడి కూర్చొని మాట్లాడి వినండి నాన్న. ఒక్క నిమిషం నువ్వు ఆగు, ఇప్పుడు పోనీ మన ప్రాంతం వాళ్ళ ఎక్కడో పక్క రాష్ట్రం వాళ్ళు తెలుగు మాట్లాడినా సరే పక్క రాష్ట్రం వాళ్ళు, తర్వాత అసలు మన క్యాస్ట్ గురించి నువ్వు ఆలోచించినావా, మనకు ఒక స్టేటస్ గురించి నువ్వు ఎప్పుడన్నా ఆలోచించినావా? నేను నేను రేపు నేను నీకు చిన్నప్పుడు చెప్పేవాని గుర్తుందా, నేను ఇల్లరికం తెచ్చుకుంటానమ్మా నీ కోసం ఎంత ఖర్చు పెట్టాయినా సరే నేను అన్నానా లేదా? అవునన్నా, కరెక్ట్ అన్నారు. మరి ఇప్పుడు నువ్వు అసలు నా కళ్ళ ముందే లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతా అంటే, ఎన్ని విధాలుగా నా పరుగు తీసినావు, ఊర్లో ఉండే పరిస్థితి లేదు, బయటకు వెళ్ళి కదలడానికి లేదు, కులం వల్ల అడుగుతున్నారు, ఏంది ఇది? నాన్న ఇలా మాట్లాడితే నాకు చనిపోవడం తప్ప వేరే దారి లేదు నాన్న, నేను అందుకనే నేను ప్రేమించావు కాబట్టి చావు, నేను చస్తా ఇక్కడ, నేను చస్తా ఇక్కడ ఉన్న వాళ్ళందరం చస్తావు ఇక్కడ, నువ్వు ఒకదనమే కాదు, నీ వల్ల అందరు సమస్యలు అనుభవిస్తున్నారు. ఎంత ఎంత నాకు ఎంత నరకం ఉందంటే, నేను ఎప్పుడు నా జీవితంలో నాకు ఆస్తులు లేకపోయినా తల్లిదండ్రులు ఇచ్చినా లేకపోయినా నేను ఎప్పుడు బాధపడలే, నా కూతురు 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 అని చెప్పుకొని తిరిగినా కదా, అదే చివరికి నాకు శాపంగా మారిపోయింది. మీరు కూతురు అని అంటున్నారే కానీ మీరు అలా అర్థం చేసుకోవట్లేదు నాన్న, మీరు నేను ప్రేమించానని చెప్పినప్పుడు ఒక్కసారి కూర్చొని మాట్లాడాలి కదా. నేనైతే రాను నాన్న, నేను ఉంటే ఆయనతోటే ఉంటాను, పిల్లంటూ చేసుకుంటే అబ్బాయినే చేసుకుంటాను నేను. నేను నాకు అర్థం అయితలేదు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు నాన్న? నేను చనిపోతాను నాన్న, మీరు ఇట్లా చేస్తే ఆగండి ఆగండి ఒకసారి ఒకసారి ఇటు మమ్మల్ని. హలో నమస్తే అండి, నేను జయానండి, సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను, లీగల్ అడ్వైజ్ అనే ప్రోగ్రామ్ నుంచి. పాప మన అంటే తప్పుగా అనుకోకండి, మీ బాధని మేము అర్థం చేసుకోగలము. స్టూడియోకి వచ్చిందండి పాప, గౌతమి అండ్ తన బాయ్ ఫ్రెండ్ని తీసుకొని ఇక్కడికి వచ్చింది. నాతో పాటు లీగల్ అడ్వైజర్ అమ్మ మన వెంకటేశ్వరి గారు ఉన్నారండి. పిల్లలు అంటే ఎలాంటి నిర్ణయంలో ఉన్నారు అంటే ఇంకా ఇదే ఫైనల్ అన్నట్లుగా మాట్లాడేసరికి, ఒకసారి మీతో మాట్లాడదాము, ఏంటి అసలు ఈ పరిస్థితికి గల కారణాలు ఏంటి అనేసి కాల్ చేశానండి. నేనే చేయమన్నాను మేడం. ఇది చెప్పాలంటే ఒక తండ్రిగా పరువు తక్కువ సిగ్గు తక్కువ విషయాలు ఇవన్నీ కూడా, కాకపోతే నాలాగా ఈ తండ్రుల ఆవేదనలు కూడా మీరు, నేను ఒక నేనంటే ఏం మాట్లాడే పొజిషన్ లో లేను మేడం. ఎందుకంటే ఎట్లా ఉందంటే పరిస్థితి చెప్పలేము ఇక్కడ మాకు ఊర్లో. నేను ఎంతో అల్లారు ముద్దుగా నేర్చుకున్న పెంచుకున్న అమ్మాయి ఈరోజు ఇలా చేస్తుందంటే అది ఒక తండ్రిగా అంటే సరే, ఈ సమాజంలో తండ్రులు పడుతున్న కష్టాలు నష్టాలు కూడా మీరు తెలుసుకోవాల్సిందే. తప్పకుండా అండి తప్పకుండా, మీకు ఆ గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మీకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పాం, పిల్లల మాట వినకుండా. మీరు అంగీకరించకపోవటానికి బలమైన కారణాలు మీ వైపున ఉన్నవి మేడం. ఇక్కడ ఏంటంటే అండి,
చాలా మంది సెంటిమెంట్ ఫెలోస్ గా చాలా మంది ఉంటారు మేడం చిన్నప్పటి నుంచి, అందరూ కూడా ఈ కాలంలో ఎవరు లేరు. కానీ తండ్రిగా మాత్రం ప్రతి ఒక్క వ్యక్తి ఇలానే ఆలోచిస్తాడని మాత్రం నేను ఒక తండ్రిగా అనుకుంటున్నా. అయితే ఒక అమ్మాయిని, అసలు ఒక అమ్మాయి పుట్టంగానే అమ్మాయి భవిష్యత్తు గురించి, ఆ అమ్మాయి ఇలా ఉండాలి, ఇలా తిరగాలి, ఇలా ఒక అబ్బాయితో ఇచ్చి పెళ్లి చేయాలి, ఇలా ఫ్యూచర్ లో వాళ్ళ ఒక ఇంట్లో ఉంచాలి అని మేము కష్టపడింది ఎందుకు మేడం? చిన్నప్పటి నుంచి కూడా తిండి తినక రెక్కలు ముక్కలు వర్క్ చేసి పిల్లలను డెవలప్ చేస్తే ఎవడో ఒకడు వచ్చి కొంగిస్గా గొట్టంగాడు వచ్చి మాట్లాడకూడదండి. మీరు పెద్దోళ్ళు అయ్యండి, మనం అట్లా మాట్లాడకూడదు కదండి. ప్రేమించిన వ్యక్తికి అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అర్హత ఉండాలి మేడం. నేను కనుక్కున్నా వ్యక్తి గురించి, కనుక్కున్నా అర్హత అంటే మీరు అంగీకరించకపోవటానికి కారణం ఏదన్నా చెప్పండి ఒక్కసారి. నాకు నా కూతుర్ని నేను బాధ్యతగా పెంచి ఎప్పుడో చిన్నప్పటి నుంచి నేను ఆస్తులు ఆ పిల్లకు కూడబెట్టుకుంటూ వస్తున్నా. ఓకే ఓకే, కూడబెట్టుకుంటూ వస్తున్నా. అవతల వ్యక్తి ఎలా ఉన్నాడంటే నేను కొన్ని విషయాలు తెలుసుకున్నా. కేవలం ఆస్తి కోసమే ఈ ట్రాప్ జరుగుతుందని, ఇదంతా కూడా ట్రాష్ మేడం. పెళ్లి చేసుకుంటారు, అయిపోయిన తర్వాత పిల్లలు ఏం చేస్తారు అనేది కూడా ఒక క్లారిటీ లేదు. ఇదంతా కూడా అబ్బాయి ఖచ్చితంగా వాడు ఒక రోగం తెలిసింది, సబ్జెక్ట్లు ఫెయిల్ అయ్యాడంట. అవును మేడం, ఒకవేళ వీళ్ళు పెళ్లి చేసుకుంటే ఎలా బతుకుతారు మేడం? ప్రతి మనిషికి పరువు ఉంటుంది మేడం. పరువు అంటే మేడం మనం సంపాదించుకున్న ఆస్తులు ఇవన్నీ కాదు మేడం, మన పిల్లలు. నా పరువే నా పిల్లలు అయినప్పుడు ఆ పిల్ల ఎవరితోడో తిరుగుతూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఈ రోజు వచ్చి నేను చచ్చిపోతా అంటే ఎలా అవుతుంది మేడం? వాళ్ళు చావడం కాదు మేడం, నేనే చంపేస్తాను. వాళ్ళని చంపిన భార్యను కూడా చంపి నేను చచ్చిపోతా. సమస్య అన్నిటికీ చావే పరిష్కారం అండి. మీరు అదే మాట మాట్లాడుతున్నారు, మీ కూతురు కాబట్టి ఆ పిల్ల కూడా అదే చెప్తా ఉంది. మరి ఏం చేయాలి మేడం? ఇప్పుడు పరువు పోయి ప్రతిష్ట పోయి అసలు ఊర్లో నేను నిజంగా మేడం ఒక తండ్రిగా చెప్పాలంటే నా వల్ల బతుకుతున్నామంటే బతుకుతున్నాం మేడం, అంతే. కాదండి, నాతో పాటు అమ్మ అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడండి అమ్మతో. హలో. హలో, నమస్కారం అండి. మేడం నమస్తే అండి. నాకు కేసు అంతా వింటూ ఉంటే చాలా ఆశ్చర్యంగా చాలా నవ్వు కూడా వస్తుందండి. సేమ్ సేమ్ మేడం, ఇదే పరిస్థితి ఊర్లో మొత్తం ఇదే ఎదుర్కొంటాం మేడం. ఎట్లా ఉందంటే అది ఒక తండ్రిగా నేను ఇంకా చెప్పుకోలేదు. లేదు లేదు, నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే మీకు మీ పిల్లలు చేసినటువంటి, ఈరోజు మీకు తీసుకొచ్చినటువంటి సమస్య మీకు కొత్త. కానీ మాకు అడ్వకేట్గా ఎన్నో కేసులు మేము చూస్తూ ఉంటాము. తల్లిదండ్రుల బాధని మేము అర్థం చేసుకోగలము, అలాగే పిల్లలు ఎదుర్కొనేటటువంటి సమస్యలను కూడా మేము అర్థం చేసుకోగలం. అదే మాట్లాడదాం. మీరు కొంచెం ఓపెన్ మైండ్తోని ప్రశాంతంగా వింటే తప్పకుండా ఈ సమస్యకి సొల్యూషన్ చావు కాదు. మా బిడ్డలు ఈ విధంగా చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మేము అర్థం చేసుకోగలం. మీరు చెప్పిన ప్రతి సమస్య కూడా నిజంగా మీకు బాధ కలిగించేటటువంటి విషయం. ఈరోజు వాళ్ళు చేసినటువంటి పని మీకు ఊర్లోని మీరు తలెత్తుకోలేకుండా సమాధానం చెప్పలేనటువంటి ఒక భయంకరమైనటువంటి బాధ పరిస్థితిలో మీరు ఉంటారన్నది నేను అర్థం చేసుకోగలను. బాధని కాదు మేడం, చెప్పాలంటే ఎట్లంటే అసలు మాకు మేమిద్దరం భార్య భర్తల ముందు చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ ఫస్ట్ దీనికి అంతటి ఇలాంటి ఈ సంఘటన అంటే ప్రతి తండ్రి కూడా ప్రతిసారి ఎందుకు రియాక్ట్ అవుతుంటారు మేడం అంటే ఇలా తల్లిదండ్రులు నమ్ముకోవడం పిల్లల్ని తప్ప, అసలు పిల్లల్ని కనడమా తప్ప. కనీసం నా లైఫ్ అయినా వాళ్ళకి మెసేజ్ ఇస్తుందేమో అనేసి చివరిసారిగా నేను ఇలా ఎవరు చేయకూడదని అంత గట్టిగా నిర్ణయం తీసుకున్నాను మేడం. ఎందుకంటే తిండి తినబుద్దు అవట్లా, అసలు ఒక బయటికి వెళ్ళబుద్దు అవట్లా. ఎందుకురా ఈ జీవితం, ఈ పిల్లలు ఎందుకురా కన్నం, ఎందుకురా నాయనా అనేసి. ఇక్కడ అదే విషయమే, ఈ అమ్మాయి ఒక మాట చెప్పింటే వీళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి ఫోన్ చేస్తే నేను ఇక్కడ ఉన్నానని చెప్తే ఎట్లా ఉంది మేడం? ఒక తండ్రిగా నాకు బాధ్యత ఉంటుంది. నేను ఇప్పటికీ మేడం తప్ప ఎక్కడ ఉందో ఆలోచిస్తూనే ఉన్నాను. కానీ ఒక మాట నాన్న ఇలా జరిగిందని చెప్పకుండా వెళ్ళిపోయి ఊరు మొత్తం పరువు తీసేసి ఇప్పుడు వచ్చి ఇంత బహిర్గతంగా చేస్తే ఎలా మాట్లాడతాం మేడం? ఇది 100% రాంగ్ అండి. నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇప్పుడు ఎందుకు భయపడ్డారు అంటే ఆయన ఒక మూడు కారణాలు చెప్పారమ్మ తనతో మాట్లాడినప్పుడు. ఒకటి కమ్యూనిటీ, ఒకటి రాష్ట్రాలు వేరు, ఒకటి ఆస్తులు అంతస్తులు. అవి మూడు ఆయన చెప్పినవి నిజాలు. వాటికి భయపడి పిల్లలు చెప్పలేదేమో, అది ఆలోచించాలి కదమ్మ పెద్దవాళ్ళు ఆలోచించాలి కదా. అది కూడా ఆలోచించాలి. ఇంకో విషయం కూడా శ్రీనివాస్ గారు, నాకు నచ్చినటువంటిది ఏంటంటే ఈ కాలంలోని పిల్లలు తల్లిదండ్రులు చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని తల్లిదండ్రులు వాళ్ళ కర్మానికి వదిలిపెట్టేది ఒక రకమైతే, కొత్తగా ట్రెండ్ ఏంటంటే 4 రోజులు తిరగడము, లివ్ ఇన్ రిలేషన్షిప్ అనడము, ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్న కాలంలో
మేము పెళ్లి చేసుకుంటాము, ఆ పెళ్లి చేసుకోవడం కూడా ఎలాగా నాన్నను ఒప్పించి చేసుకుంటాము అని చెప్పేసి ఆ అమ్మాయి పదే పదే ఇందాక మీరు మీతో మాట్లాడినప్పుడు నేను విన్నాను. ఇక్కడ మీ పెంపకం యొక్క గొప్పతనం మాకు కనిపిస్తుంది, వాళ్ళలో ఉన్నటువంటి నిజాయితీ కూడా మాకు కనిపించింది. నిజం చెప్పాలి. అదే మేడం, అదే నిజాయితీ ఎక్కడ పోయింది? అసలు ఈ కాలాలు ఎట్లున్నాయి మేడం? ఊర్లో కూడా చూస్తూనే ఉన్న పరిస్థితులు, 2 రోజులు 3 రోజులు పోతారు, పోయిన తర్వాత ఏదేదో జరుగుతుంది, మొత్తం అయిపోయిన తర్వాత నాన్న అంటే ఏం చేయాలి, ఎవరు చేసుకుంటారు పిల్లని? కరెక్ట్ 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 కరెక్ట్. అటువంటి పరిస్థితిలోకి మనము తోయకూడదు. మనము వాళ్ళకు అండగా నిలబడి ఒక సాంప్రదాయ పద్ధతిలోని, ఒక సామాజిక పద్ధతిలోని, నైతిక విలువలతో కూడినటువంటి ఒక బంధాన్ని మనం ఏర్పాటు చేసి మనం వెనక అండగా నిలబడినప్పుడు తప్పు చేసేటటువంటి అవకాశం ఉండదు. ఆ అవకాశం మీ పిల్లలు మీకు ఇచ్చారు, మేము కూడా దానికి అంటే మీతోని సహకరించాలి అని అనుకుంటున్నాము. ఈ ఈ కేసులోనండి నేను అనుకుంటానంటే, వినండి, మీకు నచ్చితే మీ యొక్క కన్సెంట్ ఇవ్వండి, ఆశీర్వదించండి. తప్పకుండా ఈ వయస్సులో మనము పిల్లలకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళ ఆనందాలు కోరుకుంటాం, కానీ ఈ వయస్సులో మళ్ళీ మొదటి నుంచి టెన్షన్స్ ఏంది మేడం? ఏ పిల్ల కోసం అయితే మనం ఇంత కష్టపడ్డామో ఆ పిల్ల కోసం మళ్ళీ మొదటి నుంచి ఆలోచించాల్సిన పరిస్థితికి వచ్చింది జీవితం. మనం ఆ పరిస్థితి తీసుకురావద్దు. మీరు అందుకే వినట్లేదు. సొల్యూషన్ వింటే మీరు చెప్పిన, మీరు ఏది చెప్తున్నారో దాంతో మేము ఏకీభవిస్తున్నాం. ఇలా పిల్లలు కానీ వెళ్ళిపోతేనండి మాకు ఒక హైకోర్టు అంటే మనకు చట్టం ఒక అవకాశం కలిగించింది. అంటే కూర్చొని మాట్లాడుకునేటటువంటి అవకాశం కూడా లేకుండా పిల్లవాడు కానీ పిల్ల కానివ్వండి మాట్లాడకుండా వెళ్ళిపోతే, తల్లిదండ్రులకు అవకాశం ఇవ్వకపోతే మనం హైకోర్టులోని రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్ అని వేసుకోవచ్చండి. వేసుకున్నప్పుడు ఆ పిల్లని పిల్లవాడిని ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళని హైకోర్టు ముందు నిలబెడతారు పోలీసు వ్యవస్థ. నిలబెట్టినప్పుడు అప్పుడు కోర్టు తల్లిదండ్రులతో మాట్లాడుకునేటటువంటి అవకాశం కలిగిస్తుంది. అప్పుడు కూర్చొని పిల్లలతో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించుకునేటటువంటి కేసులు, సందర్భాలు చరిత్రలో ఉన్నాయండి. అయితే ఇక్కడ ఓకే, ఇక్కడ అబ్బాయి గనుక నిజంగా ఒక ఫ్రాడ్ అనే ఒకటి గనుక తేలిందంటే అప్పుడు మీరు ఎలా నిర్ణయాలు తీసుకుంటారు మేడం? అందుకేనండి నిర్ణయం అసలు ఇప్పుడు తీసుకోవట్లేదు. నేను చెప్పేది ఈ కేసులో సొల్యూషన్ ఏంటంటే, మీరు చెప్పినట్టుగా అబ్బాయికి బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అంటే బాధ్యత మనకి ఎక్కువగా కనిపించలేదు. నిజంగానే నేను మీతో ఏకీభవిస్తున్నాను. ఇప్పుడు బీటెక్ పూర్తిగా నిర్ణయం అది చేయట్లేదు. బీటెక్ అబ్బాయి కంప్లీట్ కాలేదు కనుక ఇది సమయం కాదు, పెళ్లి చేసుకునే సమయం కాదు. ఆ అబ్బాయి ఆర్థికంగా తన నిలదొక్కున్న తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అప్పుడు ఆ అమ్మాయి బాధ్యత ఆర్థిక పరంగా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. యాజ్ ఫర్ యాజ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్ కన్సర్న్, ఇది మనము ఆ అబ్బాయి నిలదొక్కునేంత మటుకు పెళ్లికి అంగీకరించకుండా సమయాన్ని కేటాయిద్దాం. ఇది దీంతో ఫైనాన్షియల్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ రీజనల్ ప్రాబ్లం, మా అమ్మాయి వెళ్ళిపోతుంది అంటే అది పెద్ద విషయం ఏం కాదు. మీ అమ్మాయి మీరున్నటువంటి ఊర్లోకి ఆ అబ్బాయి వస్తాడు, షిఫ్ట్ అవుతాడు, అక్కడే జాబ్ చేసుకునేటటువంటి పరిస్థితులు మీరు ఏర్పాటు చేయొచ్చు. మీరే అన్నారు కదా మా అమ్మాయికి నేను అన్ని విధాలా సమకూర్చాను ఉండి అంటే, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అబ్బాయికి కూడా అవన్నీ లభించినట్టే కదా. కనుక మీకు అల్లుడు కాదు ఒక కొడుకుని తెచ్చుకున్నామని అనుకోండి మీరు, అలాగా ఇటు ఫైనాన్షియల్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, రీజనల్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. క్యాస్ట్ విషయంలో మాత్రం మీరు కాంప్రమైజ్ కావాల్సిందే. అయితే ఒక్క విషయం, ఇక్కడ మనము పెద్దవాళ్ళుగా కాస్త కూల్గా ఆలోచించాలి. ఎందుకంటే మీకు ఎలాగ పెద్దలకి లీగల్ రెమెడీ ఉందో అలాగే రేపు పిల్లలకు కూడా రెమెడీ ఉంది. ఎందుకంటే రేపు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని మీకు చెప్పకుండా మా ఇద్దరికి ప్రొటెక్షన్ కావాలి, మేమిద్దరం భార్యాభర్తలము అని కోర్టుకు కానీ వాళ్ళు ఆశ్రయిస్తే తప్పకుండా కోర్టు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ముఖ్యంగా వాళ్ళు పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే బోత్ ఆర్ మేజర్స్ కనుక అక్కడ చట్టపరంగా పెళ్లి చేసుకోవడానికి మేజర్స్ అయితే సరిపోతుంది. సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఉన్న కండిషన్స్ ఫుల్ఫిల్ అయిపోతే పెళ్లి చేసుకోవచ్చు. దానికి క్యాస్ట్ ప్రాబ్లం కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదా రీజనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ కండిషన్స్ కాదు మ్యారేజ్కి. అడుగుదాము ఆ అబ్బాయి ఎంతలో ఎంత కాలంలో సెటిల్ అవుతాడు, ఫైనాన్షియల్గా ఎంత కాలానికి నిలదొక్కుని తన భార్యని పోషించుకునేటటువంటి పరిస్థితికి ఎప్పట్లోనే అతను రాగలడో కనుక్కొని అప్పుడు మటుకు వీళ్ళిద్దరు పెళ్లి చేయకుండా వాళ్ళిద్దరూ మామూలుగా ఉంటారు. ఆ తర్వాత మీరు నిలబడి పెళ్లి చేస్తే బాగుంటుంది. అంత మటుకు కావాలంటే ఒక అగ్రిమెంట్, ఎంఓయూ, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా మీరు రాసుకోవచ్చు. ఎందుకంటే ఆ పిల్లోడు కూడా ప్రొటెక్షన్ ఉండాలి. ఈ లోపల మీరు మీ అమ్మాయికి బలవంతంగా వేరే పెళ్లి చేసినా అది కూడా చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. కాబట్టి ఆ అబ్బాయికి ప్రొటెక్షన్, ముగ్గురు కలిసి అంటే వాళ్ళ తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు, ఈ పిల్లలు ఇద్దరూ కలిసి 3 పార్టీలుగా ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకొని ఆ కండిషన్స్ ప్రకారం వెయిట్ చేయండి. అందులో ఏ కండిషన్ తప్పినా కానీ
కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అని రాసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ దిశలో ఆలోచించండి మరి, ఏమంటారు మీరు? తప్పకుండా మేడం, నేను అంటే ఒక బాధ్యత గల తండ్రిగా నేను కూడా ఆలోచించాల్సిన బాధ్యత, ఎందుకంటే పిల్లలు మన సర్వస్వాన్ని మనం ఎప్పటికీ అనుకుంటుంటాం మేడం. అంతే కదా, కాబట్టి ఇన్ని రోజుల నుంచి నేను ఎదురు చూస్తూ వచ్చాను, లేకపోతే ఎప్పుడో ఏదో చేసేవాడిని. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మేడం, మీరు చెప్పినది ఒక అది బానే ఉంది. నేను కూడా మీరు అన్నట్టుగానే మీ అండర్ కవర్ లోనే ఒకసారి కలిసి మాట్లాడుకొని మనము ఆ అబ్బాయి ఇప్పుడు ఉన్నది ఏంటంటే అండి, ఆ బీటెక్ బ్యాక్లాగ్స్ క్లియర్ చేయాలి, జాబ్ సంపాదించుకోవాలి. ఇదంతా ఎంత టైం లో చేయగలుగుతాడు? ఫస్ట్ నుంచి అసలు ఒకసారి ఒక పనికి వాళ్ళ పని చేసినప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి. ఏది లేకుండా వెళ్ళిపోయి అసలు ఏంటి, ఒక మనిషి అందంగా ఉంటే వెళ్ళి ప్రేమించాడు అన్న మేడం, ఇదే సమాజమా ఇది? అంటే అందుకనే ఇప్పుడు ఈ విధంగా మనం పరిష్కరిద్దామండి. మీరు తప్పకుండా మీరు నాకు ఫోన్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. నేను దేనికైనా రెడీగానే ఉన్నాను మేడం, కాకపోతే ఎవరికి వాళ్ళ నిర్ణయాలు తీసుకోండి. లేదు లేదులేండి, పిల్లలు కదా. ఏమమ్మ నువ్వేం చెప్తే, ఇప్పుడు మేడం చెప్పిన దానికి మీ నాన్నగారు ఒప్పుకుంటున్నారు, ఏమండి శ్రీనివాస్ గారు? అంతే కదా మేడం, నేనైతే మీరు చెప్పినట్టు వింటున్నాను మేడం. నేను ఖచ్చితంగా అబ్బాయి నిలబడతాడు అనుకున్నట్టు ముందుకు వెళ్ళి ఒక ఆర్థిక సంపాదన పరంగా నిలబడతాడని ఒక నమ్మకం కలిగితే మాత్రం నేను ఒకసారి ఆలోచిస్తాను మేడం. ఏమన్నా నువ్వేమంటావు? నేను ఒప్పుకుంటాను మేడం, కానీ ఈ అబ్బాయి సెటిల్ అయ్యేంత వరకు ఈ అబ్బాయి జోలికి గానీ వాళ్ళ పేరెంట్స్ జోలికి గానీ వెళ్ళను అని మీరు మా ఈ ముందర మీరు మా నాన్నగారితో ఒప్పిస్తే మాత్రం నేను ఉంటాను, ఎందుకంటే మా నాన్న విషయం నాకు తెలుసు. సందీప్ నువ్వేమంటావమ్మా? సార్ కూర్చొని మాట్లాడుతారు మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్. నువ్వు బ్యాక్లాగ్స్ ఎప్పుడు క్లియర్ చేస్తావు, నువ్వు జాబ్ ఎప్పుడు సంపాదించుకుంటావు, ఆర్థికంగా నువ్వు నిలదొక్కుకోవడానికి మాకు ఎంత టైం కావాలో చెప్పు. మేము వాళ్ళ ఫాదర్తో మాట్లాడతాము, ఈ అమ్మాయిని అంత మటుకు వాళ్ళ తండ్రితో ఉంటది అమ్మాయి, అది మాకు కావాల్సి. నీకు ఎంత టైం కావాలి? నాకు ఒక 3 ఇయర్స్ కావాలి మేడం. ఇదండి శ్రీనివాస్ గారు ఒక 3 సంవత్సరాల టైం అడుగుతున్నాడు అండి సందీప్. మేడం ఒక ప్రశ్న, ఇప్పుడు ఈ 3 సంవత్సరాల పాటు మా అమ్మాయి మా ఇంట్లోనే ఉండాలండి? 3 సంవత్సరాల పాటు కాదండి, ఈ క్షణమే మీ ఇంటికి పంపుతాం, ఈ క్షణమే. మీరు పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను మేడం, మీరు చెప్పినట్టు నేను చేస్తాను. త్రీ ఇయర్స్ అతను టైం అడుగుతున్నాడు కదా, అతను బ్యాక్ లాగ్స్ కానీ అసలు ఎలా నిలబడతాడు అనేది అండర్ అది అబ్జర్వేషన్ జరుగుతూ నాకు ఒక రిపోర్ట్ అనేది ఎప్పటికప్పుడు కావాలి మేడం. మాట్లాడుతుందంట ఒక్క నిమిషం అండి. సరే మండి, ఏంటంటే ఆ మాట నేను మాట్లాడలే పొజిషన్ లేని అమ్మా, ఎందుకంటే పెద్దలు మాట్లాడారు అన్ని అయిపోయినాయి. వాళ్ళు చెప్పిన నిర్ణయాల ప్రకారం నేనైతే వాళ్ళ మాటని వినాలనుకుంటున్నాను. నువ్వు తండ్రి మాట నిలబెడతావా, ఏది మంచి ఏది చెడు అని నాకంటే గొప్పగా చెప్పేవాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి నువ్వు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకొని వస్తే నాకు అనుకున్నట్టుగా అతను మారినట్లయితే నేను నా అభిప్రాయాలు నేను చేయాల్సింది నేను చేస్తాను. సరే నాన్న, ఇంటికి వస్తాను నాన్న. సరే, చాలా సంతోషం శ్రీనివాస్ గారు. ఓకే మేడం. నమస్తే అండి శ్రీనివాస్ గారు, పెళ్లికి పిలవాల మమ్మల్ని. చూద్దాం మేడం, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నట్టు జరిగితే దాని ప్రకారం తప్పకుండా మీరు పాజిటివ్ గా ఉండండి, ఆ అబ్బాయికి కూడా మేము చెప్తాము, కౌన్సిలింగ్ చేస్తాము. తప్పకుండా తప్పకుండా మేడం. రైట్ అండి, నమస్తే. ఓకేనమ్మా, నమస్తే.